హాయ్ హలో, వెల్కమ్ టు కృష్ణామృతం. మనం ఇప్పుడు శ్రీశైలం సిరీస్ చేస్తున్నాం కదండి. యాక్చువల్గా ప్రతి వీడియో స్టార్టింగ్లో ఈ జర్నీ యొక్క క్లిప్ ఎందుకు పెడుతున్నానంటే, ప్రకృతి అందాలు మీరు కూడా చూస్తారని. ఇక్కడ చూడండి, శ్రీశైలం జల విద్యుత్ ప్రాజెక్ట్ అన్నమాట. సో ఇక్కడ వాటర్ స్టోరేజ్ ఉంటుంది. ఎక్కువ వాటర్ ఉన్నప్పుడు గేట్స్ అన్నీ ఓపెన్ చేసి ఇంకా ఈ ప్రకృతికి అందాన్ని పెంచుతుందన్నమాట. సో మామూలుగా శ్రీశైలం వచ్చాము అనేసి అంటే మనం చూసేది స్వామివారిని దర్శించుకుంటాం, అమ్మవారిని దర్శించుకొని ఆ తర్వాత సాక్షి గణపతి, హటకేశ్వరం, శిఖర దర్శనం మాత్రం చూసేసుకొని బయలుదేరేస్తుంటాము. దానికన్నా మించిన ప్లేసెస్ ఉన్నాయి అంటే గొప్పగా ఏం చెప్పుకోవచ్చు ఈ రోజుల్లో అంటే, ఛత్రపతి శివాజీ యొక్క స్ఫూర్తి మందిరం ఒకటి ఉంది. దాని గురించి అయితే ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి, ప్రతి హిందువు తెలుసుకోవాలి. ఛత్రపతి శివాజీ తన సామ్రాజ్యాన్ని విస్తరించి ఎంతమంది దండయాత్ర చేసినా వాళ్ళందరినీ కూడా అణగదొక్కుంటూ సామ్రాజ్యాన్ని విస్తరింపచేసి మన హిందుత్వాన్ని కాపాడిన గొప్ప చక్రవర్తి ఛత్రపతి శివాజీ. అలాంటి మహనీయుడి గురించి తప్పకుండా మనం తెలుసుకోవాలి. శ్రీశైలంలో అతని స్ఫూర్తి మందిరం ఎక్కడ ఉంది అంటే, టెంపుల్కి లెఫ్ట్ సైడ్ కొంచెం వెనక భాగంలో ఉంటుంది. ఇదే ఆ ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రం అన్నమాట. సో ఇక్కడ శివాజీ వచ్చి ఇక్కడ అమ్మవారిని, స్వామివారిని దర్శించుకున్నారు అనేదానికి కూడా మన దగ్గర ఆధారాలు ఉన్నాయి. అంతేకాకుండా ఆయన గురించి పూర్తి జీవిత చరిత్ర కూడా ఇక్కడ మనకి తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది. చిన్నపిల్లల్ని ఇలాంటి ప్లేసెస్కి తీసుకొస్తే వాళ్ళు నేర్చుకోవడానికి కూడా చాలా ఉంది. అంతేకాకుండా ఈ పక్కన ఇంకొక మందిరం ఉంది, అక్కడ స్వామి అమ్మవారు శివాజీకి దర్శనమిచ్చినటువంటి ప్లేస్గా కూడా చెప్తున్నారు. అది మరొక వీడియోలో చూద్దాం. ఇప్పుడు ఛత్రపతి శివాజీ గురించి తెలుసుకునేటువంటి ఈ మందిరంలో ఏమేమి ఉన్నాయో ఒకసారి చూసేద్దాము. ఛత్రపతి శివాజీ యొక్క దర్బారు, ఆయన సింహాసనం మీద కూర్చొని ఉంటే వెనక చూడండి, హిందుత్వం ముట్టిపడేలాగా కలశాలు, సూర్యుడు, చంద్రుడు. ఎంత బాగుంది కదా. నిజంగా ఇలాగే ఉండేదేమో మనకు తెలియదు కాబట్టి ఇలా చూసైనా మనం తెలుసుకుంటాము. ఆ తర్వాత జిజియాబాయి అమ్మవారిని ప్రార్థిస్తున్నారు ఛత్రపతి శివాజీ కోసం. శివాజీ పుట్టిన తరువాత ఒక తల్లి ఏ విధంగా తన పిల్లల్ని పెంచి పెద్ద చేయాలి అనేది మనం జిజియాబాయిని చూసి నేర్చుకోవాలి. ప్రతి తల్లి కూడా నేర్చుకోవాల్సినటువంటి అంశం అన్నమాట. సో శివాజీ ఎదుగుతూ తన యొక్క పక్కన ఉన్న యువకుల్ని కూడా ఒక ఉద్యమకారుల్లాగా తయారు చేసినటువంటి ఘనత ఉన్నటువంటి వ్యక్తి ఛత్రపతి శివాజీ. సో ఆయన ఎక్కడెక్కడ వెళ్ళారు, ఎక్కడెక్కడ తిరిగారు, ఏ ఏ సామ్రాజ్యంని దండయాత్ర చేసిన తర్వాత ఆయన అక్కడ విజిట్ చేశారన్న ప్రతి ఒక్క డీటెయిల్ కూడా ఇక్కడ ఉంది. దాంతోపాటు కింద హిందీ, తెలుగు, కన్నడ, ఇంగ్లీష్ ఈ మూడు భాషల్లో కూడా దాని గురించిన డీటెయిల్స్ ఇచ్చారన్నమాట. సో నేను అవన్నీ చదివి వినిపిస్తే వీడియో చాలా పెద్దదైపోతుంది కాబట్టి మీకు జస్ట్ విజువల్స్ మాత్రమే చూపిస్తున్నాను. ఎందుకంటే చాలామంది శ్రీశైలం వెళ్తే ఇవి తెలియకుండా తిరిగి వచ్చేస్తారు. ఈసారి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చూడండి, ఎందుకంటే ఆ కాలంలోనే మనం ఇప్పుడు టెంపుల్స్ వెళ్ళాలంటే తిరుమల ఇలాంటివన్నీ అలా కార్ ఎక్కో లేకపోతే బస్ ఎక్కో వెళ్ళి వచ్చేస్తుంటాము. కానీ అలాంటి ఏ ట్రాన్స్పోర్ట్ లేని రోజుల్లోనే తన యొక్క యాత్రను చేసి తిరుమల కానివ్వండి, తంజావూరు కానివ్వండి, ఇలాంటి ప్లేసెస్ అన్నీ కూడా ఆయన విజిట్ చేస్తున్నారు. విజిట్ చేయడంతో పాటు వాటి మీద కొంచెం ఆధిపత్యం కూడా చేసినట్టు మనకు తెలుస్తుంది. చంద్రగిరి కోట కానివ్వండి, పెనుగొండ ఇలాంటి ప్లేసెస్ అంతా కూడా. ఆ తర్వాత రామదాసు యొక్క మేనమామ అయినటువంటి మాదన్నని కూడా ఆయన కలిసినట్టు ఆధారాలు ఇక్కడ చెబుతూ ఉన్నారన్నమాట. అత్యంత శివభక్తుడైన ఛత్రపతి శివాజీ శ్రీశైలం వచ్చి స్వామివారిని దర్శించుకొని, తిరుమలలో వెంకన్నని దర్శించుకొని తన జైత్ర యాత్ర
కొనసాగించినటువంటి మహోన్నతమైన వ్యక్తి. ఇక్కడ మీరు చూసారంటే శివాజీ యొక్క మంత్రి వర్గం మొత్తం కూడా ఆసీనులైనటువంటి సన్నివేశం మనం చూస్తున్నామన్నమాట. రాజు ఒకడే కరెక్ట్గా ఉంటే సరిపోదు, కూడా ఉన్న వాళ్ళు కూడా అందరూ కరెక్ట్గా ఉంటేనే ఏదైనా సాధ్యమవుతుంది. సో అలాంటి పటిష్టమైన వర్గాన్ని కూడా ఆయన తనతో ఉంచుకున్నారన్నమాట. సో నెక్స్ట్ వీడియోలో మనము పక్కనే ఉన్న అమ్మవారు సాక్షాత్తు దర్శనమిచ్చి ఖడ్గాన్ని శివాజీకి ఇచ్చారు, ఆ మందిరం యొక్క డీటెయిల్స్ కూడా చూసేద్దాము. సో మరిన్ని అద్భుతమైన వీడియోస్ కృష్ణామృతం ఛానల్లో రాబోతున్నాయి. ఖచ్చితంగా ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, తద్వారా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి.